తెలుగు సినీ పరిశ్రమల కేవలం 4 కుటుంబాల చేతిలోనే తిరుగుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టాలెంట్ ఉన్నా ఎంతో మందికి అవకాశాలు రావటం లేదన్నారు. ఎంత ఎదిగినా పుట్టిన భూమిని, అవకాశం ఇచ్చిన పరిశ్రమను మర్చిపోదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లో జరిగిన డబ్బింగ్ ఆర్టిస్ట్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. కలపై ఉన్న మక్కువతోటి పస్తులుండి పైకొచ్చినోళ్లు ఉన్నారని, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదన్నారు. ఎప్పుడైతే మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో అది మర్చిపోయిన నాడు కన్న తల్లిని కూడా మర్చిపోతారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఒకళ్ళకేమో అంబిషన్, అంటే కళల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ తోని, భోజనం లేకపోయినా పర్వాలే, ఈరోజు వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పర్వాలే, కానీ ఆ కళని నమ్ముకొని బతికిన వాళ్ళని కొన్ని వేల సంఖ్యలో మనం చూస్తాం. కొన్ని వేల లక్షల మంది దీని మీద ఆధారపడినటువంటి జీవితాలను చూస్తున్నాం. కానీ కళ మాత్రం, ఇండస్ట్రీ మాత్రము ఒక 3-4 కుటుంబాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు, ఎంతోమంది నైపుణ్యం ఉన్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. అవకాశం ఇస్తే వండర్స్ చేయడానికి అవకాశం ఉన్నాయి.